Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు ఆ జంట. పెళ్లి ఏర్పాట్లు కూడా ఘనంగా చేసేశారు. మరికొద్దిసేపట్లో పెళ్లి కూడా పూర్తవుతుంది. ఇంతలోనే పీటల మీద నుంచి వరుడు పరారయ్యాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఆ యువతి యువకులు ఇద్దరూ ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. నువ్వు లేక నేను లేను అంటూ డ్యూయెట్లు కూడా పాడుకున్నారు. తెలుగు సినిమాల్లో వచ్చే రొటీన్ సీనే ఇక్కడ రిపీట్ అయింది. వారి పెళ్లి పంచాయతీ పెద్దల వరకు చేరుకుంది. అమ్మాయికి వేరే అబ్బాయితో ఎంగేజ్మెంట్ జరగ్గా వీరి ప్రేమ విషయం తెలిసి అది కాస్త మధ్యలోనే పెటాకులైపోయింది. ఆ తర్వాత అష్ట కష్టాలు పడి ఇరు కుటుంబాల పెద్దలను పెళ్లి కొప్పించారు. శుక్రవారం పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి పనులు చేసిన రెండు కుటుంబాల పెద్దలు మండపానికి చేరుకున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే పెళ్లి. అంతలోనే పెళ్లి కుమారుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. కట్నం సరిపోలేదని పెళ్లి కొడుకు పెళ్లి పీటల నుంచి ఉడాయించాడు. తాను ప్రేమించిన అమ్మాయిని కాదనుకుని డబ్బే ముఖ్యమంటూ పరారయ్యాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. సంగారెడ్డి జిల్లా మానూరు మండలానికి చెందిన యువతి కొండాపూర్ మండలానికి చెందిన ఓ యువకుడు ప్రేమించుకున్నారు. అయితే ఆ యువకుడికి తమ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడానికి అమ్మాయి పేరును ఒప్పుకోలేదు. పైగా ఈ ఏడాది జనవరిలో ఇదే జిల్లా కంక్తి మండలానికి చెందిన ఓ యువకుడితో అమ్మాయికి బలవంతంగా ఎంగేజ్మెంట్ కూడా చేశారు. అమ్మాయి పెళ్లి విషయం తెలుసుకున్న ప్రియుడు అతనికి ఫోన్ చేసి తాను యువతిని ప్రేమిస్తున్నా అని వదిలేయాలని బెదిరించాడు. దాంతో నిశ్చితార్థం జరిగిన యువకుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో అమ్మాయి వాళ్ళింట్లో గొడవ మొదలైంది. మొదట్లో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోయినా చివరికి ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మే 26న కొండాపూర్లో ఓ గుడిలో పెళ్లికి సిద్ధం చేశారు. పెళ్లి జరుగుతుండగానే పెళ్లి కొడుకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. 15 లక్షలు ఇస్తేనే తాళి కడతానని బెదిరించాడు. అయితే అంత కట్నం తాము ఇచ్చుకోలేమని 6 లక్షల వరకు అయితే ఇవ్వగలమని అమ్మాయి పేరెంట్స్ ఎంత చెప్పినా వరుడు వినిపించుకోలేదు. కట్నం గురించి ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు మాట్లాడుతుండగానే అందరి కళ్ళుగప్పి పెళ్లి పీటలపై నుంచి వరుడు పరారయ్యాడు. పెళ్లి కొడుకు కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో అమ్మాయి తరఫు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ప్రేమించానని నమ్మించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి పెళ్లి పీటల నుంచే పరారయ్యాడు ఆ యువకుడు. డబ్బే ముఖ్యమని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి మండపంలోని వదిలేసి పారిపోయాడు. డబ్బు కోసం ప్రేమించిన అమ్మాయి జీవితాన్ని పణంగా పెడుతున్నారు కేటుగాళ్ళు. ఇది గుర్తించలేని ఎంతోమంది అమ్మాయిలు వీరి చేతిలో బలైపోతున్నారు.